ఇప్పుడు ఒక డాక్టర్ కొంతమందికి చూస్తుంటాం యాక్సిడెంట్లో పళ్ళు పోయాయండి మా ఒరిజినల్ పళ్ళు పోయాయి మేమేం చేయాలి అని చాలా మంది చాలా సఫర్ అవుతున్నారు ఇలాంటి వాళ్ళు ఫిక్స్డ్ పెట్టించుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ పెట్టించుకోవచ్చు ఇప్పుడు యాక్సిడెంట్లో పళ్ళు పోయిన వాళ్ళే కాదు ఏ సందర్భంలో ఫిక్స్డ్ పళ్ళు పోయినా కూడా మళ్ళీ నార్మల్గా మన న్యాచురల్ పళ్ళు మనకి ఎలా ఉపయోగపడతాయో అలాగే పనిచేసేటట్టు ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవచ్చు ఫిక్స్డ్ పళ్ళు పెట్టడం కూడా ఈ రోజుల్లో చాలా ఈజీ అయిపోయింది ఒకప్పుడు బ్రిడ్జ్ విధానమే అందుబాటులో ఉండేది అంటే ముందు వెనక న్యాచురల్ పళ్ళు ఉంటే వాటిని కనెక్టింగ్గా బ్రిడ్జ్ చేసి ఫిక్స్డ్ పళ్ళు పెట్టేవాళ్ళం అఫ్కోర్స్ అది చాలా మంచి పద్ధతి అండి దాన్ని నెగ్లెక్ట్ చేయడం కానీ అది మంచిది కాదు అనేది కానీ ఏం లేదు ఇన్ కేస్ అలా సపోర్ట్కి పళ్ళు లేని వాళ్ళకి ఫిక్స్డ్ పళ్ళు వచ్చేవి కాదు పొరపాటున సపోర్ట్గా తీసుకున్న పళ్ళు విరిగిపోయినా ఊడిపోయినా పాడైపోయినా మొత్తానికి పళ్ళు పెట్టలేకుండా లైఫ్ అంతా ఏమి తినలేని పరిస్థితుల్లో గడపాల్సి వచ్చేది కానీ ఈరోజు పరిస్థితులు చూడండి ఇంప్లాంట్స్ ఇంప్లాంట్స్ అనేది ఫిక్స్డ్ టీత్ ఎవరికైనా పెట్టగలిగే శక్తి ఈరోజు ప్ర ప్రతి ఒక్కరికి ఉంది అంటే అది ఇంప్లాంట్ వల్లే సో పక్క పళ్ళని డిస్టర్బ్ చేయక్కర్లేదు ఎక్కడ పన్ను లేదో అక్కడ ఇంప్లాంట్ పెట్టి అచ్చులు తీసుకుని మీకు పళ్ళు పెట్టేయచ్చు ఎలా పెడతారు సిప్ ట్రీట్మెంట్ అనేది పేషెంట్ పేషెంట్కి మారుతూ ఉంటుంది కొంతమందికి పళ్ళనే ఒక్క రోజులో పెట్టేయచ్చు కొంతమందికి నాలుగైదు రోజులు పెట్టచ్చు కొంతమందికి పదిహేను రోజుల్లో వస్తాయి కొంతమందికి మూడు నెలల్లో వస్తాయి కానీ ఇక్కడ చూసారా టైం వేరే అవుతుంది కానీ వీళ్ళకి పెట్టగలము వాళ్ళకి పెట్టలేమని డిఫరెన్స్ లేదు షుగర్ ఉన్నా బీపీ ఉన్నా గుండె జబ్బులున్నా లేకపోతే క్యాన్సర్ పేషెంట్లకన్నా బెడ్ మీద ఉండే పెరాలసిస్ పేషెంట్లకు కూడా ఈరోజు మనం కంఫర్టబుల్గా నమిలి బోన్ చేయడానికి హ్యాపీగా ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాం పళ్ళు లేని వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంటారు ఇప్పుడు అన్నీ ఉన్నా మనకి తెలియదు కానీ రోజు నా దగ్గర క్లయింట్స్ వచ్చేవాళ్ళు వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తారు కొంతమంది ఏడుస్తారు టీతో అన్నం తిన్న రోజు ఎందువల్ల అంటే సంవత్సరాల తరబడి మేము బోన్ చేయకుండా ఉప్మా ఇడ్లీ మెత్తగా ఉడికించిన పప్పన్నం లేదా మెత్తగా ఉడికించిన పెరుగన్నం మీద డిపెండ్ అయి ఉంటున్నాం ఈరోజు వీ కెన్ టేస్ట్ ఎవ్రీథింగ్ మేము అన్నీ తినగలుగుతున్నాం అన్ని తినడం వల్ల హెల్త్ పికప్ అవుతుంది ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండగలుగుతున్నాం అట్ ద సేమ్ టైం పళ్ళు వచ్చేసరికి ఏమవుతుందంటే ఫేస్ చేంజ్ అయిపోతుందండి ఫేస్లో మజిల్స్ అన్నీ గట్టిపడతాయి మనం స్మైల్ చేసిన మళ్ళీ మనం తిరిగి చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళము చాలా యంగ్గా అట్రాక్టివ్గా పళ్ళు పెట్టుకునేసరికి అలా మారే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి సో దానివల్ల పళ్ళు ఇంపార్టెన్స్ అనేది మన లైఫ్ స్టైలే కాదు మనం హ్యాపీగా ఆరోగ్యంగా ముందుకు వెళ్ళి మనం డైలీ రొటీన్తో పాటు ప్రొఫెషనల్ గ్రోత్ ఉండాలన్నా కూడా టీతో అనేవి చాలా ఇంపార్టెంట్ పార్ట్ని ప్లే చేస్తాయి సో అలాంటి టీతో ఒకప్పుడు పెట్టలేకపోయే ఈరోజు ఇంప్లాంట్స్ అనేవి అందుబాటులోకి వచ్చాక యాక్సిడెంట్ అయిపోయి పేషెంట్ వస్తే సాయంత్రానికల్లా పండు పెట్టగలుగుతున్నాం లేదా రెండు రోజులు ఆగి పెడతాం మూడు అదే కండిషన్ బట్టి కండిషన్స్ అప్లై ఇందులో ప్రతి ఒక్కరికి ఏంటంటే మ్యాజిక్ కాదు మేము చేసేది ప్రాపర్ ట్రీట్మెంట్ పేషెంట్ కండిషన్ బట్టి ట్రీట్మెంట్ విధానాన్ని మార్చి వాళ్ళకు తగినట్టుగా ఉండే ఇంప్లాంట్లు పెట్టి లేకపోతే బ్రిడ్జ్ విధానం కానీ ఏదైనా ఆప్ట్ చేసి ఖచ్చితంగా పళ్ళు పెట్టి నమిలి తిని అందంగా ఉండే అవకాశాన్ని ఈరోజు ఉండగలుగుతుందంటే ఇంప్లాంట్స్ వల్లే అందుకే మేము ఇండియాలోనే అత్యధికంగా ఇంప్లాంట్స్ ప్లేస్ చేసాం ఈరోజు ఎంతోమంది నమిలు తింటున్నారా ఈ ఈరోజు నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను కాలర్ లైన్లో ఉన్నారండి హైదరాబాద్ నుంచి గణేష్ గారు ప్రాబ్లమ్ ఏంటో చెప్పండి డాక్టర్ గారికి హలో గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ గణేష్ ప్లీజ్ చెప్పండి మేడం మా పాప లెవన్ ఇయర్స్ మేడం ఓకే చెప్పండి కొంచెం హలో హలో సార్ వెనపడుతుంది చెప్పండి మేడం మా పాప లెవెన్ ఇయర్స్ మేడం ఓకే అది పుద్దినప్పటి నుండి పాల పళ్ళు వచ్చి మళ్ళీ పోయినాయి మేడం మళ్ళీ వచ్చాయి కాకపోతే ఏంటంటే పళ్ళు కొంచెం ఎత్తుగా వస్తున్నాయి మేడం దాని గురించి మీకు డిసిజన్ తీసుకుందామని కాల్ చేశాను మేడం ఓకే పళ్ళు ఎత్తు వస్తున్నాయి పిల్లలకి అంటే పదకొండు పన్నెండు పదమూడు సంవత్సరాల్లోని క్లిప్పులు పెట్టి వెనక్కి పంపించచ్చు చాలా సింపుల్ అండి ట్రీట్మెంట్ కూడా చాలామంది ఏంటంటే క్లిప్పుల ట్రీట్మెంట్ అనగానే ఒకటి పిల్లలకి పెయిన్ ఎక్కువ ఉంటుందేమో పెయిన్ ఏమి ఉండదు అస్సలు ఉండదు పెద్దవాళ్ళు కన్నా పిల్లలు చాలా ఫాస్ట్గా అడాప్ట్ అయిపోతారు వాళ్ళు మర్చిపోతారు కూడా వాళ్ళ నోట్లో క్లిప్పులు ఉన్నాయని రెండోది పిల్లల చదువులు ఫోకస్ మీద దెబ్బతింటదేమో అలాంటిది కూడా ఏమి ఉండదు కంఫర్టబుల్గా చదువుకుంటారు ఎందుకంటే వాళ్ళు ఏమీ మార్చక్కర్లేదు హ్యాపీగా మనకి లిప్పులు పెట్టిన తర్వాత స్కూల్కి కూడా వెళ్ళిపోతుంటారు మూడోది లిక్విడ్ డైట్ మీద ఉండాలేమో అస్సలు ఉండాల్సిన అవసరం లేదంటే అన్నీ తినచ్చు కదా కట్ చేసుకుని తినమని చెప్తాము మూడోది క్లిప్పుల్ ట్రీట్మెంట్ అంటే నెలల నెలలు సంవత్సరాల సంవత్సరాలు రెండేళ్ళు మూడేళ్ళు ట్రీట్మెంట్ ఎక్సెప్ట్ కొన్ని కేసులకు తప్పించి పది శాతం కాంప్లికేటెడ్ కేసెస్ తప్పించి ఎవరికైనా కూడా పన్నెండు నుంచి పద్దెనిమిది నెలల్లో పూర్తిగా ట్రీట్మెంట్ ఫినిష్ అయిపోతుంది అర్ధ గంటల్లో తర్వాత ఇచ్చే రీటైనర్ కూడా తీసి పెట్టుకునేది కూడా ఎస్ఎక్స్ రీటైనర్ సన్నగా ఉండే ట్రే మాదిరి ఇస్తాం కాబట్టి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా పిల్లలకి ఎటువంటి డిస్కంఫర్ట్ లేకుండా ఇవ్వగలుగుతాం వందకి వంద శాతం సక్సెస్ రేట్ ఉన్న ట్రీట్మెంట్ పిల్లలకి ఎత్తుపళ్ళు వస్తాయని టెన్షన్ పడాల్సింది ఏం లేదు తొందరగా ట్రీట్మెంట్ చేయిస్తే కరెక్ట్గా వాళ్ళు కాలేజ్కి వెళ్ళే టైంకి బ్యూటిఫుల్ స్మైల్తో వెళ్ళగలుగుతారు దాంతో కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా బాగుంటాయి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు కదా ఒకసారి నేరుగా ఏ సండే రోజున మేము ఓపెన్ అయ్యి మొత్తం సెవెన్ డేస్ మేము వర్క్ చేస్తాం సో ఏదైనా ఒక సండే రోజు వచ్చి కలవండి మేము చెప్తాము ఎక్స్ప్లెయిన్ చేస్తాము అన్నీ మీకు చూపిస్తాము డిఫరెంట్ ఆప్షన్స్ చెప్తాము టైం బౌండ్ చెప్తాము ఒకళ్ళు మీరు కన్విన్స్ అయితే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు లేకపోతే అట్లీస్ విల్ గెయిన్ సమ్ నాలెడ్జ్ రైట్ డాక్టర్ క్లిప్స్ లేకుండా ఎత్తుపల్లకి ట్రీట్మెంట్ చేయవచ్చా వంద శాతం చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు పెద్దవాళ్ళకి కాదు ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు టీనేజర్స్ ఉన్నారు వాళ్ళకి కూడా క్లిప్పులు పెట్టుకోవడం చాలామంది ఇష్టపడట్లేదండి అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ క్లినిక్లో కూడా ఎవరికైనా కూడా క్లిప్పులు పెడతామంటే వద్దు మాకు ఎలైనర్ పెట్టండి ట్రే ఉంది కదా తీసి పెట్టుకునేది ఎవరికి కనపడకుండా ట్రీట్మెంట్ చేస్తున్నారు అది చేయండి అని అడుగుతున్నారు దీనివల్ల అంటే మన ఎత్తుపళ్ళు వంకరపళ్ళు సందుపళ్ళు కరెక్ట్ చేసుకోవడానికి క్లిప్పులు కనిపించకుండా పక్క మనిషికి తెలియకుండా ట్రీట్మెంట్ చేసుకోవాలని ఒకటి ఉంటుంది రెండోది పేరెంట్స్లో కూడా నొప్పి పెడుతుందేమో గుచ్చుకుంటుందేమో ఇలాంటి భయాలు కూడా కొద్దిగా స్టార్ట్ అవుతుండే అవన్నింటినీ అధిగమించే ఈ ఎలైనర్ అనేది అందుబాటులోకి వచ్చింది క్లిపుల్ ట్రీట్మెంట్లో తప్పనిసరిగా నెలకు ఒకసారి రావాలి మీరు విజిట్ చెకప్కి ఎలైనర్కి వచ్చేసరికి మీరు రావక్కర్లేదు నాలుగైదు నెలలకు ఒకసారి వస్తే సరిపోతుంది పైగా ఏంటంటే ఈజీగా ట్రీట్మెంట్ అన్నం తినేటప్పుడు తీసేసి అన్నం తినచ్చు అలాగే బ్రష్ చేసుకునేటప్పుడు తీసేసి బ్రష్ చేసుకోవచ్చు కాబట్టి హైజీన్ మెయింటైన్ అవుతుంది సో ఎలైనర్ విషయంలో ఎవరికి ఎటువంటి డౌట్స్ ఉన్నా ఒక్కసారి మిమ్మల్ని కలిసి మాట్లాడండి ఎందుకంటే ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ వర్షన్ చాలా ఫాస్ట్గా క్లిప్పుల కన్నా ఫాస్ట్గా ట్రీట్మెంట్ మూవ్ అయిపోయేది క్లిప్పులు ఇంకా పుల్ మోషన్లో ట్రీట్మెంట్ చేస్తాయి అలైనర్ అనేది పుష్ మోషన్లో మొత్తం పంటిని ఇలా ఒక ట్రే పట్టుకుని మొత్తం ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్లో మూవ్ చేస్తూ చక్కగా మనకుండే లోపాన్ని కరెక్ట్ చేయడంతో పాటు స్మైల్ని డిజైన్ కూడా చేసే శక్తి అనేరుకు ఉంటుంది అంత బ్యూటిఫుల్ టెక్నాలజీ అది మోస్ట్ అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ క్లిప్పుల్ ట్రీట్మెంట్ సో ఎవరు కూడా భయపడాల్సింది కానీ టెన్షన్ పడాల్సింది కానీ ఇప్పుడు నా ఏజ్ అయిపోయింది అని కానీ ముచ్చుకుంటాయని కానీ ఇలాంటి భయాలు లేకుండా ఎత్తుపళ్ళు వంకరపళ్ళు సందుపళ్ళు ఎస్పెషల్లీ పన్ను మీద పన్ను ఎక్కడ వీటిని ఇలా ఈజీగా అలా కనెక్ట్ చేసుకోగలుగుతున్నారు సో అగైన్ ఐఎమ్ సేయింగ్ స్క్రీన్ మీద నంబర్ కనపడుతుంది మీకు జీరో ఫోర్ జీరో ఫోర్ వన్ ఫోర్ డబల్ జీరో డబల్ జీరో అది పార్త డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ వన్ థర్టీ బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది డెంటిస్ట్రీ చాలా ఈజీగా ఉంది చాలా స్పీడ్గా ఉంది చాలా చక్కగా చేయగలుగుతున్నాము సో చాలా వరకు మీరు త్వరగా రాగలిగితే ఓన్లీ వన్ ఆర్ టూ సిట్టింగ్స్ అన్ని పర్మనెంట్ ట్రీట్మెంట్స్ లైఫ్ చేంజింగ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఎన్నో సంవత్సరాలుగా మనం బాధపడిన సమస్యల్ని కేవలం మన ట్రీట్మెంట్ చేయించుకోవడం ద్వారా పర్మనెంట్గా మన అప్పరెన్స్ని కానీ స్మైల్ని కానీ లేదా పళ్ళే లేకుండా తినలేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు నోట్లో ఒక్క పన్ను లేని పెద్దవాళ్ళు ఉంటారు అందరికీ కూడా పదిహేను ఇరవై రోజుల్లో ఫిక్స్డ్ పళ్ళు పెట్టి నమిలి తినే ఏర్పాట్లు చేయగలుగుతున్నాం హాయిగా ఫోన్ చేయగలుగుతున్నారు ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు కాన్ఫిడెంట్గా నవ్వగలుగుతున్నారు మాట్లాడగలుగుతున్నారు అట్లాంటి లైఫ్ ట్రాన్స్ఫార్మేషన్ ట్రీట్మెంట్స్ అనేవి పూర్తిగా అందుబాటులో ఉన్నాయి సో ఎవరికి ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద నెంబర్ వన్ థర్టీ బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది మీరు హ్యాపీగా రావచ్చు అలాగే పార్త డెంటల్ స్కిన్ అండ్ హెయిర్లో ఈఎంఐస్లో డబ్బులు కట్టుకునే ఫెసిలిటీ కూడా ఉంది అందరికీ మంచి ట్రీట్మెంట్ చేయించుకోవాలని ఉన్నా ఒకసారి పే చేసే కెపాసిటీ కొంతమందికే ఉంటుంది సో ఫస్ట్ మీరు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు తర్వాత మీరు ఈఎంఐస్లో మెల్లగా సంవత్సర కాలం పాటు కానీ పద్దెనిమిది నెలలు పదిహేను నెలలు పన్నెండు నెలల్లో మీరు మెల్లగా ట్రీట్మెంట్ డబ్బులు కట్టుకునే అవకాశం కూడా ఉంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే ఫోన్ చేసి మిమ్మల్ని కనెక్ట్ అవ్వచ్చు డాక్టర్ ఎవరైనా ఫిక్స్డ్ పెట్టుకోవచ్చు అంటారా ఏజ్ లిమిట్తో సంబంధం లేదా ఎవరైనా పంతొమ్మిది సంవత్సరాలు దాటి నుంచి తొంభై సంవత్సరాల వరకు ఎవరికైనా మనం పళ్ళు పెట్టగలమంటే ఎందువల్ల చెప్పగలుగుతున్నామంటే ఒక ఇది వరకు ఇంప్లాంట్లు బ్రిడ్జ్ విధానంలో అయినా పెట్టొచ్చు ఇంప్లాంట్ విధానంలో పెట్టొచ్చు ఇంప్లాంట్ విధానంలో కూడా చాలా మటుకు చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సిస్టమ్స్ అందుబాటులోకి వచ్చేసాయి ఇదివరకు మనకి షుగర్ ఉండే వాళ్ళకి పళ్ళు పెట్టలేమండి ఎముక తక్కువ ఉండే వాళ్ళకి పళ్ళు పెట్టలేమండి చిగురు జబ్బు ఉండే వాళ్ళకి పళ్ళు పెట్టలేమండి ఇలా ఎవరికీ పళ్ళు పెట్టలేనప్పుడు అది అడ్వాన్స్మెంట్ ఎలా అవుతుందండి కానీ ఈరోజు ప్రతి ఒక్కరికి చిగురు తక్కువ ఉందా ఎముక తక్కువ ఉందా ఇయర్ దానికి తగ్గినట్టుగా ఉండే ఇంప్లాంట్లు అందుబాటులో ఉన్నాయి షుగర్ పేషెంట్లు ఉన్నారా షుగర్ని కంట్రోల్లోకి తీసుకొచ్చి జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేస్తే ఇంప్లాంట్లతో ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాము అలాగే చాలా ఎముక చిన్నగా జైగోమాటిక్ జైగోమెటిక్ ఇంప్లాంట్స్ పెట్టగలుగుతున్నాం బైకార్టికల్ ఇంప్లాంట్స్ పెట్టగలుగుతున్నాం టెరిగోడ్స్ వాడగలుగుతున్నాం ఇంత అద్భుతంగా ఇంప్లాంట్ సిస్టమ్స్ అనేవి పూర్తిగా మారిపోయినాయి పేషెంట్కి తగినట్టుగా పేషెంట్ డిమాండ్స్కి తగినట్టుగా మనం ఇంప్లాంట్లు పెట్టి పళ్ళు పెట్టే అవకాశం ఉంది కాకపోతే కొంతమంది పదిహేను రోజుల్లో పెట్టచ్చు కొంతమంది మూడు నెలల్లో పెట్టచ్చు బట్ డెఫినెట్గా ప్రతి ఒక్కరూ పండ్లు లేకుండా నమిలి తినకుండా ఉండే అవకాశమే లేదు ప్రతి ఒక్కరు హాయిగా అన్నం తినే అవకాశం ఉంది సో ఎవరైనా మీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఎన్నో సంవత్సరాల నుంచి అన్నం తినలేక కానీ పళ్ళు పెట్టుకోలేక కానీ ఇబ్బంది పడుతుంటే మమ్మల్ని కనెక్ట్ అయ్యి మాట్లాడండి నేను ఎవరిని డైరెక్ట్గా నేరుగా ట్రీట్మెంట్కి రండి మేము బాగా చేస్తాము అలా నెవర్ వి సే దట్ బికాస్ మేము చేస్తున్నాము ఇండియాలోనే అత్యధికంగా ఉన్న పేషెంట్లకి పళ్ళు ఇచ్చి ఉన్నాము సో మీరు ఎవరికైనా డౌట్స్ ఉంటే క్లారిఫై డెఫినెట్గా చేస్తాము మీ సి మీకు ఎలా పళ్ళు పెట్టగలమో కూర్చొని శ్రద్ధగా మీతో మాట్లాడి ప్రతిదీ డిస్క్రైబ్ చేసి ఎలా చేస్తాము ఏంటి అని మేము ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాము ట్రీట్మెంట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ డెలివరీ చేయగలుగుతాం రైట్ థ్యాంక్ యూ డాక్టర్ ఫర్ బింగ్ హే ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తున్నాం టీవీ నైన్